ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैनटुवंटि ज्योतिष वास्तु मरियु इतर अनेकमैनटुवंटि शास्त्रमुलनु मनकु अंदिंचिनटुवंटि महर्षुलकि नमस्कारं। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जनुकन्या प्रवाहवत्। अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः। हिंदू धर्मं प्रेक्षकुलंदरिकी कूडा नमस्कारं। मनम ईरोजु सौंदर्य लहरी अनेटुवंटि योक्क कार्यक्रमंलो 54వ శ్లోకము నుంచి మనం చెప్పుకుందాం। ఈ యొక్క 54వ శ్లోకము ఏమిటి, దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఈ 54వ శ్లోకంలో మనకి ఏం చెప్పడం జరిగింది అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి, అసలు భావం ఏమిటి, ఇది చేసుకోవడం ద్వారా మనకి ఏం లభిస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని గనుక చూసుకున్నట్లయితే పవిత్రీకర్తునః పశుపతి పరాధీన హృదయే దయామిత్రై నేత్రై రరుదదవలాశ్యామరుచిభిః नदशोनो गंगा तपनतनयेति ध्रुवमयं त्रयाणां तीर्धानां मुपनयसि संभेद मनुषं। అంటే ఈ యొక్క శ్లోకానికి ఉన్నటువంటి అర్థం తెలుసుకోవాలి ముందుగా. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఏదైనా ఒకటి పఠిస్తున్నా దాని యొక్క అర్థం తెలిసినప్పుడు దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే ఆ ఇమాజినేషన్లోకి మనం వెళ్తాము. చూడండి, ఏదైనా ఒక ఉత్తరం చదువుతున్నాము, ఉత్తరం చదువుతున్నా లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా మనకు చెప్తున్నా వెంటనే మనకు తెలిసిన లొకేషన్ అనుకోండి, తెలిసిన వ్యక్తులు అనుకోండి, మన ఇమాజినేషన్ పర్ఫెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అదేమీ తెలియదు మనకి, ఏదో ఒక పదం వాడారు అక్కడ, వేరే భాషలో చెప్తూ వెళ్ళిపోతున్నారు. మనకు తెలియనప్పుడు మనం ఏ ఇమాజినేషన్ చేసుకోవాలో అర్థం కాదు అవతల వాళ్ళు చదివేది. ఎందుకంటే దానికి సంబంధించిన అర్థం మనకి ఎప్పుడైతే తెలుస్తుందో మనసు బుద్ధి ఆ యొక్క విషయాలపైన ఎప్పుడైతే కేంద్రీకృతం అవుతాయో తెలిసినప్పుడు మాత్రమే కేంద్రీకృతం అవుతాయి. అవి పాపమును తొలగించడానికి తోడ్పడతాయి. మనసు బుద్ధి దైవ సంబంధించినటువంటి విషయాలు ఏదైతే శ్లోకంలో ఉందో అది. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఈ శ్లోక అర్థం కూడా ముఖ్యంగా పాపమును తొలగించడానికి అమ్మవారు సంబంధించిన, అంటే అమ్మవారు ఎటువంటి అంటే తల్లితనం కదండి అమ్మవారు అంటే, ఆ యొక్క తల్లి ఏ రకంగా పాపం తొలగిద్దామని చెప్పి వీళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చెప్తున్నారు ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎరుపు తెలుపు నలుపు, ఏమిటి ఎరుపు తెలుపు నలుపు, అమ్మవారి కళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క రంగులు, ఎర్రబడ్డటువంటి కళ్ళు, తెల్లగా ఉన్నటువంటి కళ్ళు, కాటుకతో ఉన్నటువంటి కళ్ళు, అందుకే ఎరుపు తెలుపు నలుపు. ఓకే, ఈ ఎరుపు తెలుపు నలుపు అనేటువంటి యొక్క కళ్ళు, ఈ కళ్ళ యొక్క కొననాది తెల్లగా ఉండే గంగాదేవి, అంటే ఇక్కడ ఏంటంటే గంగా యమున ఈ యొక్క నదులు ఏవైతే ఉన్నాయో అవి తెలుపుగాను, కొన్ని నదుల్లో వాటర్ నల్లగాను, మరి కొన్ని నదుల్లో మీరు చేసినట్లయితే కాస్త ఎర్రగాను ఉంటుందండి వాటర్. ఇది అమ్మవారి యొక్క కంటి చూపు ద్వారా, అమ్మవారి యొక్క దృష్టి ద్వారా ఆ యొక్క నదుల్లో ఆ యొక్క రంగు వచ్చింది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఎందుకు ఆ యొక్క అమ్మవారి దృష్టి ఆ నదులపైన పడింది, మీరు కనుక గమనించినట్లయితే పాపాలు ఎలా తొలగిపోతాయి, నదీ స్నానం చేయి, గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయంటారు కదా. అమ్మవారే గంగారూప సంబంధంగా ఆ యొక్క నదీ ప్రవాహం లాగొచ్చి మన పాపాలను తొలగింపజేస్తుంది. ఎందుకు తొలగింప చేయాలండి, ఏం ఆవిడకేం పని లేదా అని అనుకోవచ్చు మీరు కాసేపు, అంటే కొంతమంది ఉంటారుగా అనిపించవచ్చు. ఎందుకంటే ప్రశ్నించడం కావాలి ఎప్పుడు కూడా మనిషికి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు. తల్లి ఉంది, తల్లి ఏం చేస్తుంది, కేవలం ఫుడ్డే కాకుండా ఆ పిల్లవాడు పుట్టినప్పుడు చూడండి స్నానం చేయించేటప్పుడు అది కొంచెం ఎక్సర్సైజ్లా చేయించడము, కడుపులో ఏమైనా పురుగులుంటే వాటిని పోగొట్టడానికి కొన్ని చేదు రకమైనటువంటి ఉంటాయి, వేప ముద్దలు తినిపించడం కానీ, లేనట్లయితే కొన్ని మందులు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తుందండి అంటే తను ఆరోగ్యంగా ఉండాలని. తల్లి ఎలాగైతే పిల్లవాడి మీద అంత శ్రద్ధని చూపిస్తుందో, కేవలం పెంచడమే కాకుండా అతనికి ఎటువంటి చెడు సోకకుండా ఉండాలని, అలాగే అమ్మవారు కూడా ఏంటంటే మనందరం కూడా అమ్మవారి యొక్క సంతతి కాబట్టి మన పాపాలు తొలగిపోవాలి. ఎందుకంటే పాపం ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఇంకా కర్మల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇదైపోతుంటాం, ఇంకా పాడైపోతుంటాం, అనేకమైనటువంటి జన్మలు ఎత్తుతూ చాలా బాధలు పడతామని చెప్పి అమ్మవారు ఏంటంటే ఈ నదుల రూపంలో, ఈ గంగా యమున ఈ యొక్క నదుల రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తుంది అనేటువంటి అర్థం ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే. సహజంగా జ్యోతిషాస్త్రరీత్యా ఆరవ భావం అని ఉంటుంది. ఆరో భావం లగ్నం నుంచి ఆరో స్థానం. ఆ స్థానంలో ఉన్న గ్రహాలు మనకేం చెప్తాయంటే మనము ఎటువంటి కర్మను అనుభవించాలి, దానికి ఈ భూమి మీదకి వచ్చాము, ఎటువంటి కర్మ అనుభవించడం ద్వారా తొలగిపోతుంది అనేటువంటిది ఉంటుంది అందులో. అంటే ఒక్కొక్క గ్రహాన్ని బట్టి తండ్రి రవి అనుకోండి, తండ్రి ద్వారా తండ్రికి సంబంధించిన కర్మలు, తండ్రి చేయలేని బాధ్యతలు ఈయన ఫుల్ఫిల్ చేయడము, అట్లా ఒక్కొక్కటి. తల్లి చంద్రుడు అంటే తల్లి, కుజుడైతే తమ్ముళ్ళకో అన్నయ్యలకో చేసుకుంటూ ఉండడము, బుధుడైతే ఎంతసేపు ఈ వ్యాపార సంబంధించిన వాటిల్లో తిరుగుతూ, లేనట్లయితే బావా బావమరిది మామయ్యలు వీళ్ళతో వచ్చేటువంటి కొన్ని కర్మలు, అలా ఒక్కొక్క గ్రహం బట్టి ఉంటూ ఉంటుంది. ఇది కేవలం మనుష్య రూపంలోనే కాకుండా వాళ్ళు కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. అంటే పాస్ట్ లైఫ్లో చేసినటువంటివి, అంటే పాస్ట్ లైఫ్ అంటే మళ్ళీ మనకి జ్యోతిషాసనంలో వెనక రాసుల్లో ఉన్న గ్రహాలని వాటి ద్వారా పాస్ట్ లైఫ్ రీడింగ్ తీయొచ్చు. ఎందుకు నువ్వు పుట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందిని అనుభవిస్తున్నావని. ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే మన సనాతన ధర్మం అంతా కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాపమును అనుభవిస్తుంటావు అని చెప్తూ ఉంటుంది. మరి పాపను అనుభవించాలా పోగొట్టుకోవాలా? ఎందుకంటే పోగొట్టుకోలేదనుకోండి ఈ పాపం ఇక్కడ అనుభవిస్తున్నాము, మరి ఈ జన్మలో చేసిన పాపం ఇంకో జన్మలో అనుభవించాలి. ఆ రకంగా ఏంటంటే పాపం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కంటిన్యూగా అవుతున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ పడాలి. ఈ బ్రేక్ పడాలి అంటే అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ముఖ్యంగా ఈ శ్లోకం ఏదైతే ఉందో ఈ యొక్క 54వ శ్లోకం సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క కళ్ళను తలుచుకోవాలి. ఆ యొక్క కళ్ళు చక్కటి కళ్ళు, నల్లటి కాటుక పెట్టుకున్నటువంటి ఆ యొక్క నేత్రాలను తలుచుకుంటూ, ఆ తెల్లటి కళ్ళను అందులో కొంత ఎరుపు ఉన్నటువంటి ఆ యొక్క కళ్ళని తలుచుకుంటూ ఈ నదులు ఏవైతే ఉన్నాయో, గంగా యమున సరస్వతి ఈ నదులు ఏవైతే ఉన్నాయో, ఈ నదుల్లో కూడా వాటర్ కొంత, కొన్ని నదుల్లో తెల్లగాను స్వచ్ఛమైనటువంటి తెల్లగాను, కొన్ని నదుల్లో కొంత నల్లటి నీరులాగాను, ఇంకొన్ని నదులు కొంత ఎర్రటి మట్టి కలిసిన నీరులాగా ఉంటుంది కదా. అవేవో కాదు, అమ్మవారి యొక్క దృష్టి పడడం ద్వారా ఇవి ఇలా ఉన్నాయి. అబ్బా అమ్మవారి దృష్టి పడిందంటే, అమ్మవారి యొక్క కంటి చూపు పడిందంటే, ఆ ఎరుపెత్తిందంటే ఇక అక్కడ ఖచ్చితంగా మునిగామంటే ఆ యొక్క కడగంటి చూపు మనకు తగిలినట్టే అనేటువంటి భావనతో మనం మునగాలి. ఏదో వెళ్ళామంటే ఓ నదిలోకి వెళ్ళిపోయాం, ఏదో స్నానం చేసాం, బట్టలు అక్కడ పిండేసాం, వచ్చేసాం అన్నట్టు కాకుండా అమ్మవారి యొక్క దృష్టి పడడం వల్ల ఆ నదులు అలా అయ్యాయి. ఎందుకంటే మన పాపాలను తొలగించడానికి ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క దృష్టిని అక్కడ ప్రసరింపజేసింది, కావున మన పాపాలు పోతాయనే భావనతో మీరు కనుక చేసినట్లయితే 100% ఇబ్బందుల నుంచి బయటపడిపోతాం. ఎందుకంటే మనం ఈ రోజు ఏదో ఒక ఇబ్బంది పడుతున్నాము, ఫీజులు కట్టలేదనో, లేకపోతే ఇంకోటో రోగంతోనో, శత్రుత్వాలతోనో, అప్పులతోనో ఇన్ని ఇబ్బందులు పడుతున్నామంటే మనము ఎవరి పాదాలను ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించట్లేదు. ఒకవేళ ఆశ్రయించినా కూడా ఏం అడగాలో అడగట్లేదు సరిగ్గా. ఎందుకంటే మీరు అనుకుంటుంటారు, చాలామంది ఏమంటారంటే అమ్మవారికి తెలియదా, తనకంతా తెలుసు కదా, మీరేం అడగక్కర్లేదు ఇస్తుందని. ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది, అందులో సందేహం లేదు. కానీ మీరు ప్రత్యేకంగా శ్రద్ధగా తన మీద భక్తి పెట్టి అడిగినప్పుడు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీని మనం అర్థం చేసుకోవాలి, ముందుగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంకొంతమంది ఏంటంటే ఎటువంటి బాధలు లేకపోయినా బాధలు ఉన్నాయని ఫీల్ అవుతుంటారు. ఇది బాగా అర్థం చేసుకోండి. లేని బాధను ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. ఎలాగంటే వాడి దగ్గర ఒక ఫోన్ ఉంది, ఒక 50,000 ఫోన్ ఉంది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ₹1,00,000 ఫోన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నా దగ్గర 50,000 ఫోనే ఉంది, ₹1,00,000 ఫోన్ లేదని ఏడుస్తూ ఉంటాడు. లేదా ఒక 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది, చుట్టూ అంతా డూప్లెక్స్లే ఉన్నాయి, అందరూ లక్షణంగా పెద్ద పెద్ద గజాల్లో ఇల్లు కట్టుకున్నారు, నాకు మాత్రం ఉంది సింగిల్ ఫ్లోర్ అనుకుని ఏడుస్తూ ఉంటాడు. అది కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. మీ కర్మను బట్టి ఆ ఇల్లు వచ్చింది. అసలు ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద పడుకునేవాడు, చాప మీద పడుకునేది, చెట్టు కింద పడుకునే ఉన్నాడుగా. అంటే ఉన్న దాంట్లో ఫస్ట్ సాటిస్ఫాక్షన్ అవ్వడం నేర్చుకోవాలి. ఆశపడడం తప్పులేదు, సంపాదించడం తప్పులేదు. ఈ విషయం పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే పాపము అనేటువంటిది మనము ఆశపడి రాంగ్ రూట్లో వెళ్ళడం ద్వారా క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఎంత మల్టిప్లై అయిపోతూ ఉంటుందంటే మనం చేసింది చిన్న పనే కానీ అది మల్టిప్లై 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 అయిపోయి అది పెరిగిపోతూ ఉంటుండేసరికి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. కాబట్టి ఏంటంటే అసలు నిజంగానే నేను బాధపడాల్సినటువంటి సందర్భం ఉందా, లేకపోతే ఊరకనే బాధపడుతున్నానా, నిజంగా నేను మరి అంత దారిద్ర్యంలో ఉన్నానని ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. చేసుకొని ఈ శ్లోకం ప్రత్యేకంగా పఠించినప్పుడు పాపమును తొలగపోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇక ఈ యొక్క శ్లోకాన్ని చేసే ముందు ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్తున్నాను ఏమంటే, ముందుగా మీరు అమ్మవారి యొక్క లక్షణాలు ఏమిటి, అమ్మవారంటే ఏమిటి, లలితలో ఏం చెప్పారు, సౌందర్య లహరిలో ఏం చెప్తూ ఉన్నారు, శ్లోకాల్లో ఏం చెప్తున్నారు, ఆ శ్లోకాలకు ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అమ్మవారి ఆరాధన చేస్తున్నాము అంటే అమ్మ అంటే అమ్మలో ఉన్న లక్షణం ఏమిటి, కేవలం ఇవ్వడమే, అవతల వాళ్ళకి ఆనందింపజేయడమే అమ్మ అంటే. ఆ లక్షణాలు మనలో ఎంత పెరుగుతూ ఉంటే అమ్మవారితో అటాచ్మెంట్ అంత పెరుగుతూ ఉంటుంది. నేను స్వార్థంగా ఉంటాను కానీ అమ్మవారు ఆరాధన చేస్తానంటే కనెక్ట్ అవ్వదు, మీరు బాగా అర్థం చేసుకోండి. కేవలం నాకే అన్నీ కావాలి కానీ అమ్మవారు పూజ చేస్తానంటే అది కనెక్ట్ అవ్వదు. అమ్మవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని అలా మారిపోవాలి. ఉద్యోగం వేరు, వ్యాపార ధర్మాలు వేరు, మీరు బాగా అర్థం చేసుకోండి. అలా కదండి, మీరు అలా అన్నారు కదా నేను మరి వ్యాపారం చేయకుండా అందరికీ పనిచేస్తానంటే దాని ధర్మం వేరు, వ్యాపార ధర్మం వేరు, ఉద్యోగ ధర్మం వేరు. అమ్మలాగా ఉండాలన్నారు కదండి, మరి మనకి బాసు జీతం ఇవ్వకపోతే కూడా అట్లాగే పని చేసుకుంటూ ఉండాలా, లేకపోతే వ్యాపారం చేస్తూ ఉంటే కస్టమర్ డబ్బులు ఇవ్వకపోయినా అడుగుతూ ఉండాలంటే అది కాదు. ఎందుకంటే ధర్మాలు అనేకంగా ఉంటాయి. వ్యాపార ధర్మం వేరుగా ఉంటుంది, వ్యాపారం వ్యాపారంగానే చేయాలి, ఉద్యోగం ఉద్యోగంగానే చేయాలి, సంసారం సంసారంగానే చేయాలి. కానీ నీ లోపలన్న తత్వం మారాలి. ఇంటి పక్కన ఒక కారు కొనుక్కుంటే అబ్బా మా సొంత తమ్ముడో అన్నో తండ్రో కొనుక్కుంటే ఎంత చక్కగా ఫీల్ అవుతాం, అలా ఫీల్ అవ్వగలగాలి. నేనే కొనుక్కుంటే ఎలా ఫీల్ అవుతాను అలా ఫీల్ అవ్వగలగాలి. అంటే ఏంటి, అందరిలో ఉన్నది నేనే అనేటువంటి భావన. సనాతన ధర్మం చెప్తుంది ఏంటంటే, మీరు ఇక్కడ దీక్షలు చేయండి, వ్రతాలు చేయండి, హోమాలు చేయండి, ఏమి చేయండి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి అంటే భగవంతుడు అమ్మవారి రూపంలో కానివ్వండి, ఈశ్వరుడు కానివ్వండి, విష్ణువు కానివ్వండి, వీరు ఎవరైనా కానీ మీకు కంటికి కనబడేటువంటి రూపంలో ఉండరు. అలా అని కంటికి కనిపించట్లేదు కదా అని భగవంతుడు లేడనకూడదు, కనిపిస్తున్న ప్రతిదీ భగవంతుడు. ఇదే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో భగవంతుడికి సంబంధించినటువంటిది. కనిపిస్తున్న ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు భగవంతుడే. ఎందుకు? ఎందుకంటే శక్తి స్వరూపిణి అనేటువంటి అమ్మవారు లేనటువంటిది లేదు. అందుకే చూడండి, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు లోపల ఫీల్ అవ్వాలి, భగవంతుడి యొక్క ఎనర్జీని ఫీల్ అవ్వాలి. నువ్వు బయట మాత్రం కనిపిస్తున్న ప్రతిదీ భగవంతుడు అనుకోవాలి. కానీ మనం పటంలో కనబడుతున్నటువంటి ఆకారంలో కనిపించట్లేదు అనుకుంటే తప్పు, ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు. అయితే ఈ యొక్క సాధన చేసేటప్పుడు ఎటువంటి యంత్రము వాడాలి మనం, ఎందుకంటే యంత్ర సంబంధించి చెప్పుకుంటున్నాం కదా. ఇది చూడండి, చాలా చక్కగా గుండ్రంగా ఉంది, ఇలా ఒక గుండ్రం ఉంది, ఇక్కడికి అయిపోయింది, ఇలా తిరిగింది, మరి లోపల గుండ్రం ఉంది. ఓకే, ఇందులో లోపల ఒక సర్కిల్ ఉండి సామ్ సామ్ అని చెప్పి సాకి పక్కన సున్నా ఉంది. ఓకే, ఈ యంత్రము 45 రోజులు 1000 మార్లు జపించాలి. 1000 సార్లు 45 రోజుల్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు లేనట్లయితే. అలాగే దీనివల్ల ఏమి ఇబ్బంది పోతుంది అంటే, కొంతమందికి చూడండి గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారా, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటువంటివి పోతాయి దీనివల్ల. ముఖ్యంగా దేనికి పెట్టాల్సిన నైవేద్యం గూడ పాయసము. ఈ యంత్రాన్ని మీరు చక్కగా పీట మీద దానికి పసుపు రాసి, చక్కగా పసుపుని రాసి పీటకి. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీనికి మళ్ళీ మంచి వారము, మంచి తిది, మంచి నక్షత్రం ఏం పెట్టుకోకండి. మీకు ఈరోజు చేయాలని మనసుకు కనిపిస్తే అదే మంచిది. లేదండి నాకు కొంచెం శాస్త్రం తెలుసండి, నేను మంచి రోజులే అన్నీ స్టార్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మనకి ఎప్పుడు కూడా ముహూర్త శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, నీకు ఆ క్షణం ఉత్సాహంగా ఉంటే ఆ క్షణంలో ప్రారంభించమని చెప్తుంది. ఆ క్షణంలో మీరు కనుక ప్రారంభించినట్లయితే అది ఖచ్చితంగా మంచి అయి తీరుతుంది. మీకు మనసు అంగీకరించట్లేదు ఆ పని చేయడానికి, చేయొద్దని చెప్తుంది, మీ మనసు అంగీకరిస్తుంది, చక్కగా చేయమని చెప్తుంది. అలా అని చెప్పి దొంగతనానికి అంగీకరిస్తుందండి, నా మనసును దొంగతనం చేయడం కాదు. లేదా ఎవరిదో లాక్కోవడానికి అంగీకరిస్తుందండి, నా మనసు మహా ఉత్సాహంగా ఉందండి అది పని చేయడానికి అనుకోని, ఆ పని చేయడం కాదు, మంచి పని చేయడానికి నేను చెప్పేది. మంచి పని చేయడానికి మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటే అప్పుడు చేసేయడం, అదే ముహూర్తం అనమాట. ఎందుకంటే ముహూర్తం ఎలా పెడతాము, చంద్రబలం బట్టి చెప్తాం. మనసే చంద్రుడు కదా, చంద్రమా మనసో జాత అయిపోయింది కదా, ఆ సమయంలో చేసేస్తున్నాం, మనసు అంగీకరిస్తుంది, ఎందుకంటే చంద్రబలము కనెక్ట్ అయిపోయింది. ఉత్సాహంగా చేయడమే ముహూర్తం, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క యంత్ర సాధన పీటతో పాటు చిన్న రాగి రేకు మీద గాని లేదంటే బంగారు రేకు మీద గాని చిన్న రేకు మీద ఈ ఆకారాన్ని గాని చెక్కించుకొని చేసినట్లయితే గైనిక్ రిలేటెడ్ కొంతమందికి సెక్సువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి కూడా తొలగిపోవడం జరుగుతుంది పర్టిక్యులర్ గా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క సాధన చేసేటప్పుడు 45 రోజులు కూడా ఏ రకంగా అయితే మనం దీక్ష తీసుకున్నప్పుడు చేస్తామో అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి దుర్గా దీక్షలు ఆ రకంగానే నేల మీద పడుకోవడం ఎందుకంటే ఎప్పుడూ కూడా నేల మీద నిద్రపోయినప్పుడు కొన్ని కర్మలు తొలగిపోతాయి అలాగే భూమి నుంచి వచ్చేటువంటి కొన్ని విద్యుత్ తరంగాల ద్వారా బాడీకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది భూమికి ఉన్నటువంటి శక్తి అటువంటిది మీరు చూడండి కావాలంటే ఎవరికైనా బాగా రోగం ఉంది మంచం మీద కాకుండా కిందన పడుకొని చూడండి కొన్ని రోజులు చక్కగా చాప వేసుకొని పడుకొని చూడండి అలా పడుకోగా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అంటే భూమిలో ఉన్నటువంటి ఒక ఎనర్జీ లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ వాటన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుంది మంచం మీద అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మీద పడుకుంటే ఎక్కువ రోజులు టైం పడుతుంది అది క్లియర్ అవ్వడానికి తొందరగా క్లియర్ అవ్వదు అది ఆ రకంగా ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు దీక్ష తీసుకునే వ్యక్తి అనారోగ్యంతో బాధపడకూడదు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేల మీద పడుకోమన్నారు ఎందుకు ఆటోమేటిక్గా భూమి అతన్ని టచ్ ఎప్పుడైతే అవుతుందో డైరెక్ట్గా అతన్ని కాపాడడం జరుగుతూ ఉంటుంది అందుకే చెప్పులు కూడా వేసుకోరు ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి తరంగాలు మన పాయింట్స్ ఉంటాయి కాలు కింద తద్వారా లోపలికి వెళ్తాయి కాబట్టి అలాగే ఈ 45 రోజులు కూడా పర్టికులర్గా ఈ సాధన 45 రోజులు కాబట్టి పర్టికులర్గా ఏంటంటే మితాహారం తీసుకోవడము కాస్త నిత్య దీపారాధన ఎలాగో ఇది సాధన చేస్తూ ఉండగా దీపారాధన ఎక్కడ మనసులో చెడు ఆలోచనలు రాకుండా ఉండడం చెడు ఆలోచనలు ఎలా రాకుండా ఆపుతాము అంటే మంచి ఆలోచనలు పదే పదే వినగా అదే ఆలోచనలు విండిపోతాయి ఇంక చెడు ఆలోచనలు అనేటువంటివి రావు సో ఎందుకు చెడు ఆలోచనలు రాకూడదు అంటే సింపుల్ ఏం లేదు అక్కడ మీరు ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక కూర వండుతున్నామండి మనం లేడీస్కి సంబంధించిన వాటిలో చెప్తాను నేను అందులో వేయవలసిన ఉప్పు కంటే కాస్త ఎక్కువ వేసాం అక్కడ ఆ కూర మొత్తం ఎలా పాడైపోతుందో మొత్తం ఉప్పుగా ఎలా అయిపోతుందో ఈ భగవత్ సంబంధించిన ఆలోచన అనేటువంటి దాంట్లో మీ చెడు ఆలోచన అనేటువంటిది కాస్త ఎక్కువ ఉప్పు లాంటిది ఈ చేసిన సాధన మొత్తం పాడైపోతూ ఉంటుంది ఎందుకంటే చాలామంది దీక్షలు తీసుకున్నప్పుడు ఇదే సమస్య ఉంటుంది వాళ్ళకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తుంటాయి రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటారు దీక్ష కంప్లీట్ అయిపోతుంది కానీ వాళ్ళ మనసుకు తెలుస్తుంది నేను దీక్ష సరిగ్గా చేయలేదు రిజల్ట్ రాదు అని ఎప్పుడైతే మనసుకి నేను సరిగ్గా చెయ్యలేదని ఇండికేట్ అయిపోయిందో మీ దీక్ష ఫలితం పూర్తి స్థాయిలో రాదు అలా కాకుండా నేను సరిగ్గా చేశాను దీక్ష ఖచ్చితంగా వస్తుందని ఎప్పుడైతే ఉందో ఆ రిజల్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది ఎనీ దీక్ష అనివ్వండి అయితే ఈ సాధనలు చేసేటప్పుడు ప్రత్యేకంగా మరొకటి ఏంటంటే వేరే గది సపరేట్గా పెట్టుకోవడము ఇవి చేయాలి ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ సాధన మూలంగా ఆరవ భావంలో కొన్ని గ్రహాల యొక్క కలయిక మూలంగా వాళ్ళ నిత్య జీవితం ఎప్పుడూ ఏదో ప్రాబ్లంలో అలా ఉంటూ ఉంటుంది ఆ కృతజన్మలో ఉన్న పాపాలు అనుభవిస్తున్నానా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది మీరు ఒకవేళ ఉదాహరణకి మీకు గనక అంటే ఎప్పుడైనా గంగా నదికి లేనట్లయితే గంగా యమున మరియు ఈ సరస్వతి ఇటువంటి నదులకు వెళ్ళినప్పుడు ఆ నదిని చూసిన అనుభూతి ఉంటుంది వీలైతే ఆ అనుభూతిని ఇమాజినేషన్లో తెచ్చుకుంటూ ఉండండి సర్వసాధారణంగా ఏంటంటే ఉదయాన్నే లేవగానే గజేంద్ర మోక్ష ఘట్టం వినాలంటారు అంటే జస్ట్ ఇమాజినేషన్ చేసి కనుక కళ్ళు తెరిసినట్లయితే ఆ రోజంతా చాలా బాగుంటుంది మీ ఇబ్బందులు తొలగడానికి చాలా క్లియర్ అవుతాయంటారు అదేవిధంగా ఉదయాన్నే లేవగానే ఒక్కసారి గంగా యమున లేదా సరస్వతి ఈ నదుల్ని కూడా తలుచుకున్నట్లయితే తలుచుకొని కళ్ళు తెరుస్తున్నట్లయితే ఆ రోజు అంతా కూడా మీరు ఆ నది సంబంధించినటువంటి ఆ గంగా యమున సరస్వతులు జపం చేసేతో సమానం ఏర్పడుతుంది అంటే మీరు నిద్ర లేస్తూ ఇంకా కళ్ళు కూడా తెరవకముందు అలా చేసినట్లయితే వీటి ద్వారా ఏంటంటే నదుల యొక్క మరణ ద్వారా పర్టికులర్గా పాపం అనేటువంటిది తగ్గుతుంది ఇక ఈ శ్లోకంలో ముఖ్యంగా ఏంటంటే ఈ శ్లోకం చేసుకునేటప్పుడు చేయాల్సినటువంటి విధానాలు మనం చెప్పుకున్నాము మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మనకి ఎప్పుడైనా సరే శ్లోకం చదివేటప్పుడు ఎక్కడైనా తప్పు దొర్లుతున్నట్టుగా అనిపించింది అనుకోండి ఉదాహరణకి దాని గురించి పూర్తిగా ఒకసారి మరలా వినండి లేదా మరలా చదవండి ఎందుకంటే ఒక అక్షరం తప్పు అయినా ముందు వెనక్కి ముందుకి కొంచెం మారినా దాని యొక్క అర్థం మారిపోతుంది ఎప్పుడైతే అర్థం మారిపోయిందో మీరు చేసేటువంటి శ్లోకానికి ఫలితం వేరే రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే చాలా మంది ఏమంటుంటారంటే లలిత విష్ణు కొన్ని ముఖ్యంగా లలిత సహస్రనామాల విషయంలో మీరు చేయడానికి వీలు లేదు, అందరూ చేయడానికి వీలు లేదు, గురుముఖతః మీరు అది పొందాలి, పొందకుండా చేయకూడదు అంటూ ఉంటారు. అప్పుడు చాలామందికి వస్తున్న డౌట్ ఏంటంటే అసలు గురువులు ఎక్కడ దొరుకుతారు, ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. దీనికి శాస్త్రంలో ఒక విషయాన్ని చెప్పారు. ఎందుకంటే గురువులకి ముఖ్యంగా మనకి ఈశ్వరుడే గురువు. ఈశ్వరుడి యొక్క లింగము దగ్గర ఒక పేపర్ మీద ఉదాహరణకి శ్లోకం చేస్తున్నాం, లేదా లలితా సహస్రనామాల్లో ఏదో ఒక మంత్రం చేస్తున్నాం. ఆ చేస్తున్నటువంటి దాన్ని చక్కగా రాసి ఈశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వరుణ్ణే గురువుగా భావిస్తూ మీరు గనక ఆ యొక్క శ్లోకం ఉచ్చారణ ఎలా చేయాలి అని చెప్పి తెలుసుకొని, ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఏంటి మనకి యూట్యూబ్లో అక్కడిక్కడ కొట్టినా సరే దాని ఉచ్చారణతో సహా వస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా. లలిత సహస్రనామాలు పెట్టంగానే వస్తూ ఉంటుంది. అలా మీరు ఒకటికి 10 సార్లు విని ఆ ఉచ్చారణ తెలుసుకొని, మీరు ఎలా తెలుసుకోవాలంటే ఈ ఐడియా ఇస్తుంది కూడా భగవంతుడే, నాకు ఇది వినిపిస్తుంది కూడా భగవత్ సంబంధ శక్తి మూలంగా నాకు ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి అనే భావనతో ఈశ్వరుణ్ణి గురువుగా భావించి చేయవచ్చు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి లలిత సహస్రనామాలు చదువుకోండి అమ్మా అనగానే వాళ్ళు అనేది ఏంటంటే సార్ గురువు గారి దగ్గరే తీసుకోవాలి కదండి, మరి మాకు ఎవరు ఉపదేశం ఇవ్వలేదు కదా అంటూ ఉంటారు. అలా ఉంటే ఉపదేశం తీసుకోవచ్చు, లేనట్లయితే ఈశ్వరుడి దగ్గర పెట్టి కూడా చేయవచ్చు. భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఈశ్వరుడే మీకు ఎలా ఉచ్చారణ చేయాలి, ఎలా పలకాలి అనేటువంటి స్పష్టంగా చెప్తాడు. అది ఎందుకంటే మనలో ఉన్నటువంటి అమ్మవారు, మనలో ఉన్నటువంటి ఈశ్వరుడు, మనం గనక కోరుకునేటువంటి కోరిక నాకు ఇది చక్కగా తెలియాలి అని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీకు తెలియకుండా ఆటోమేటిక్గా చక్కగా తెలుసుకుంటారు మీరు. కాబట్టి మీ మనసులో ఆ కోరిక బలంగా పుట్టాలి. పుడితే మీకు తెలపడానికి అప్పటికప్పుడు ఎవరో ఒక మంచి మాస్టర్ గారు మీకు కనెక్ట్ అయ్యి ఆ మాటల్లో వచ్చి మీకు ఖచ్చితంగా ఆ యొక్క విషయాలను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ దిగులు చెందాల్సిన పని లేదు. ఇది ఇలా చేయాలేమో అలా చేయాలేమో దీనివల్ల ఏదో దోషం ఉంటుందేమో, ఎందుకంటే ఎక్కువగా నెగటివ్ ఆలోచిస్తున్నారంటే అది నెగిటివ్ వైపే వెళ్ళిపోతుంది ఆలోచన. ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్ చేయండి. అంటే పాజిటివ్ థింక్ చేయాలంటే మీరు అంటున్నారండి కానీ నెగిటివ్ వైపు ఆలోచన వెళ్ళిపోతుంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరేంటంటే పర్టికులర్గా ఏదైతే మీరు సాధన చేస్తుంటారో ఆ సాధనకి సంబంధించినటువంటి దాని మీదే దృష్టి పెట్టండి. ఖచ్చితంగా ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. శ్రీమాత్రే నమః.